श्रीनिवासराज ఆస్ట్రాలజీ यूट्यूब ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం। ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటటువంటి రాశి మీన రాశి। ఈ మీన రాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసం అంటే 4 నెలలో 16 నుండి పౌర్ణమి నుండి అమావాస్య వరకు అంటే 16 పౌర్ణమి నుండి 30 అమావాస్య వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను। ఈ మీన రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా కుటుంబంలో గత కొంతకాలంగా ఆగిపోతున్నటువంటి సమస్యలు పెండింగ్ పడుతున్నటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి పనులు చేయకుండా కొన్ని ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితులు ఏవైతే కొన్ని ఎదురవుతున్నటువంటి ఉన్నాయో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏవైనా సరే బదుగు తిరుగుకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ముందుకు రాకపోవడం పిల్లలకి చదువుల విషయాల్లోనూ పెళ్ళిళ్ళ విషయాల్లోనూ సంబంధాలు రాకపోవడం ఏదైనా ఒక ఇల్లు కోసము స్థలం కోసము కష్టపడి భూమి స్థలం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా అవి ముందుకు రాకపోవడం అలాగే ఏదైనా వాహనం గాని వస్తువు గాని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అది ఆగిపోవడం ఇలాగ వారి భవిష్యత్తు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు ఏవైతే ఒక మనిషి జీవితంలో అంటే మలుపు రాయిలా తిరగాల్సినటువంటి పరిస్థితిని ఒక కుదురుపరుచుకోవాల్సినటువంటి వ్యవహారాల్లో ప్రయత్నం చేసినా కూడా ఆగ జరగకుండా ఆగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ మధ్య కాలంలో ఈ సమయ కాలంలో వీరు చేజిక్కించుకొని ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటుంది। ఈ సమయ కాలంలోనే కొన్ని సాధించాల్సినటువంటి ఎవరైనా చిన్నపాటి వారు మధ్యతరగతి వారు ఒక ఇల్లు భూమి స్థలం కొనాలనుకున్నటువంటి వారు ఏదైనా వారికంటూ నివాసం ఏర్పరచుకోవాలనుకున్నటువంటి వారికి ఈ సమయ కాలం అనుకూలంగా ఉండటం అటువంటి ప్రయత్నాలు కూడా వేరపరచుకోవటం ఉద్యోగం లేక చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటూ సారీ సరిపడం జీతాలతో బతుకుతున్నటువంటి వారికి తమకు అర్హత తగ్గట్టు ఉద్యోగాలను కూడా ఏర్పరచుకోవటం కొంతమంది మనసులో ఉన్నటువంటి సమస్యల్ని నలుగురికి కనబడకుండా మనసులోనే పెట్టుకొని పైకి నవ్వుతూ వారి కడుపులో ఉన్న బాధతో జీవించే వారికి కూడా ఆయా బాధలు తీర్చుకునే విధంగా ఈ రాశి కలిగిన వారికి అనుకూలతగా ఉండేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది। ఆర్థిక సమస్యలైనటువంటి రుణము ధనము అలాగే కుటుంబ వ్యవహారాల్లోనూ కొన్ని కొనుగోలు చేసేవి కొన్ని కుటుంబ విషయాల్లోనూ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించేటటువంటి పరమైనటువంటి ఆర్థిక సమస్యలకు అనుకూలంగా కూడా జీవించేదానికి అవకాశం దొరకటం అలాగే కొంత వ్యాపారంలో చేసేవారికి కూడా కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం కొన్ని ఫలితాలు కూడా వారికి అనుకూలంగా మారటం కొన్ని ప్రయత్నాలు చేసిన ఫలితాలు కూడా చేతికి రాకుండా కొన్ని ఇబ్బందులు కలిగించినటువంటి ఫలితాలను కూడా చేతికి అందుకునే విధంగా నడవటం అలాగే ఈ వ్యాపారంలో పెట్టుబడుల వ్యవహారం ఇంకొన్ని నూతన కార్యక్రమాలు అంటే చేస్తున్న వ్యాపారం నుంచి మరలా వేరే వ్యాపారంలో చేయాలనుకోవటం కొంతమంది పార్ట్నర్స్ కోసం ఎదురు చూసేటటువంటి ఇటువంటి లావాదేవీల పరిస్థితుల్లో కూడా కాస్త పరవలేదనే విధంగా ఉంటుంది। ఉద్యోగంలో బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇంకాస్త పర్మనెంట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ అందులో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు కొన్ని అనుకూలతమైన ఫలితాలను కూడా పొందుతారు। బంధుమిత్రులు అభిమానం కాస్త స్నేహితుల మధ్య రాకట పోకట్లు కొన్ని దూర ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటాయి అవి కాస్త ఇబ్బంది కలిగించే పరిస్థితులు జరుగుతాయి। భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ ఇంట్లో దగ్గర దాపు వాళ్ళ మధ్య అయినటువంటి కొన్ని తగులు ఇంట్లో ఉన్నటువంటి వారికి కాస్త మనస్థితి లేకుండా పరిస్థితి లేకుండా బాధ పడేటువంటి బాధల నుంచి కూడా బయటపడే అవకాశం జరుగుతుంది। కొన్ని చేయవలసిన కార్యక్రమాలు కూడా చేయలేకుండా వాయిదాలు పడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతాయి। ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం కొన్ని కుటుంబంలో ఆరోగ్యాలకు సంబంధించిన వ్యవహారాలు గత కొంతకాలంగా ఆరోగ్యంలో ఇబ్బందులు పెడుతూ మనశ్శాంతి లేకుండా జరుగుతున్న సమస్యలను కూడా కాస్త కుదురుపరుచుకునేటువంటి పరిస్థితులు జరుగుతాయి। చెడు ప్రయోగాలకు సంబంధించినవి చెడు కార్యక్రమాలు అంటే మనం నష్టం చేయాలనుకునేవారు మనల్ని చెడులో పడేయాలనుకున్నవారు మనం చేసే కార్యక్రమంలో ఏదో ఒక అపశృతి కలిగించాలనుకున్నవారు కూడా అతిగా ఎదురవుతారు। కొంతమందిని నమ్మి నష్టపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి। కొంతమంది యొక్క నమ్మకం వలన కాస్త డబ్బు పరంగానో షూరిటీ పరంగానో హామీ పరంగానో అకస్మాత్తుగా ఇచ్చి నష్టపోవటం అలాంటి కార్యక్రమాలు కూడా అధికంగా జరుగుతాయి। అటువంటి వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది। ఇక ప్రేమ వ్యవహారాలు ఎందు ప్రేమికులు ఎందు కూడా కాస్త పర్వాలేదనేటువంటి విధంగా విడిపోయిన వారు కాస్త కలుసుకోవడం కొన్ని గొడవల సమస్యలు కూడా సర్దుమనవడం కూడా జరుగుతాయి। కొంతమంది పెళ్లిళ్ళు జరగాల్సినవి వివాహాలు జరగాల్సినవి ఆగిపోయినటువంటి సంబంధాలు కూడా కుదురుపడేటటువంటి యోగం కూడా ఉంటుంది। కాబట్టి ఈ రాశి కలిగిన వారు మాత్రం ముఖ్యంగా సంతానం లేని సమస్యల గురించి బాధపడే వారికి కొంతవరకు హాస్పిటల్ విషయాల్లోనూ అనారోగ్య విషయాల్లోనూ కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం కూడా అధికంగా ఉంటుంది। కాబట్టి తమ కులదైవం కులవానుగ్రహం భగవంతుని యొక్క నమస్కారాన్ని చూసుకోవడం మంచిది।
ఇంకా మీ యొక్క కుటుంబ పర్సనల్ గా ఏ సమస్యలు ఉన్నా కూడా కన్సిడర్ చేసి మీ సమస్యకు తగు పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు. సర్వేజన సుఖనో భవంతు.